నేడు తలపెట్టిన చెలో అవలాపురం గడియార స్తంభం దగ్గర ధర్నా కార్యక్రమం ఎలాగైనా నిర్వహించి తీరుతాం ఎమ్మెల్సీ మాధవ్ అంతర్వేదిలో స్వామివారి రథాన్ని దగ్ధం చేసిన దుండగుల్ని ఎవర్ని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేయడం ఏదైతుందో ఇది అత్యంత దుర్మార్గమైన విషయం చెలో అమలాపురం సోమ వీరరాజు గారి పిలుపు ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు దాని నేపథ్యంలో మీ అందరం కూడా అమలాపురం చేరుకోవడం జరిగింది అమలాపురం వచ్చి తప్పనిసరిగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కేవలం అంతర్వేదనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి చోరీలు జరుగుతున్నాయి దగ్ధాలు జరుగుతున్నాయి వీటినన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఉంది ఈ ఉదాసీన వైఖరి పక్కన పెట్టి ఆ దొండగల్ని ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం వాళ్ళు పక్కన పెట్టి అన్యాయంగా హిందూ వీరుల్ని నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అంతర్వేది సంఘటన సుమారు 37 మందిని ఇది అత్యంత దారుణం వెంటనే వాళ్ళని వాళ్ళ పైన ఏవైతే కేసులు బనాయించారో వాటన్నిటిని ఉపసంహరించుకోవాలని మేము చెలో అమలాపురం అని పిలుపునివ్వడం జరిగింది